ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాది పొచ్చరా దిమ్మా. అయితే నా పేరు గంగన్న, పురాణం గంగన్న. అయితే నాకు ఇద్దరు శోభతున్నారు, భూతం పాప అన్న, ఇక్కడ పర్తం భూమన్న. మేము ఇప్పుడు మా కథ చెప్తున్నాం ఇక్కడ. అయితే ఎందుకోసం అని అంటే ఇది ఒక 6 భాగాలు చేసినాము మావరాల ఎల్లమ్మ కథ. అయితే ఇది లాస్ట్ భాగము. అయితే ఇది మావరాల ఎల్లమ్మ సత్యముతో ఫస్ట్ భాగము. మావరాల ఎల్లమ్మ సత్యంతో ఒక కుమారుడు పుట్టాడు. ఆయన రెండవ భాగముల కుమారుడు ఆయన పెరిగి పెద్దగా అయిపోయాడు. మూడవ భాగముల ఆ పిల్లగాడు చనిపోయాడు. నాలుగవ భాగముల ఆ కవిర్ణరాజు పుట్టిన పిల్లగాడు ఎంగిలివన్నముతో ఎంగిలిపోయినతో పుట్టిన పిల్లగాడు డీబాలరాజు పుట్టాడు. ఐదో భాగంలో ఏమైందనంటే పిల్లగాడు ఎంగిలివన్నముతో పుట్టి ఆ ఉష్క డీబాల మీద ఒక భూదేవత తీసుకుపోయి వేసేసింది. ఆ ఉష్క డీబాల మీద పుట్టి పిల్లగాడు పెరిగి పెద్దగా కన్నతండ్రి జాడకి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ భాగము ఈ పిల్లగాడు పుట్టి అందరినీ లేపుతున్నాడు. ఈ పిల్లగాడు కంచు కూడా కాలదని కథ చేసి కథం వేసేసి కన్న తల్లి డొక్కు కలవబోతుంది. ఇది ముగింపు. నా తాతముతో ఎక్కడ విన్నా చెప్పి అటువంటి ఎల్లమ్మ తాడికి వచ్చి అటువంటి ఒక తపస్సు చేయంగా మావరాల ఎల్లమ్మన్నది ఏమన్నది కొడుక, ఆడు చిన్నవాడు కాడు, కాలాతుడు అంటే ఎవరికి దొరికేవాడు కాడు అని అవసరం చాడ దొరకాలనంటే అటువంటి చీకటి గుళ్ళ చిట్టపురాల గుట్ట కాడ ఎవరు తాత మునేశ్వరుడు ఉన్నాడు. ఆ మునేశ్వరుని దగ్గరకు పోతే కాలాతుడు ఎలా ఆదాస్తాడు అని అవసర సంగతి అతనికి తెలుసు అని చెప్పి ఇంత మాట ఎప్పుడు ఎల్లమ్మ అన్నదో కూడా కాచిన దానికి నిన్ను ఉత్త చేతుల తోలి అని చెప్పి మా ఆవరాల ఎల్లమ్మ తల్లి అయినా మీ తాత ముద్ద పెట్టిళ్ళు కీలి కీలుకు 5 బంగారు గవ్వలు. ఈ బంగారు గవ్వలు తీసుకొని పోకూడక నీకే కష్టం వచ్చిన గానీ ఈ గవ్వలు పనికి వస్తాయి. ఒక మనిషి నవ్వాలంటే వేస్తాడు, ఒక మనిషి రావాలన్నది వస్తాడు, ఒక మనిషి బతకాలన్నా బతుకుతాడు అని 5 గవ్వలు తీసి పిల్లగాని చేతికి ఇచ్చింది ఎవరు, ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ ఈ 2 ప్రాణాలు మొక్కి అన్నీ మాయమైపోయి పిల్లగాడు అన్న చీకటి గుళ్ళ పుట్టినాడు తందానా వందానా. చీకటి గుళ్ళలకు వచ్చి తాతయ్య 2 ప్రాణాలు కట్టుకున్నాడు. తాత మునేంద్ర మరి కంచు కూడా కాలాదుడు అవసర తాడని నీకు తెలుసాడు తాత, మరి నాకు చెప్పని చెప్పి ఒక 3 రోజులు ప్రదక్షిణ చేస్తే తన భక్తి భంగం చేసి ఏమన్నాడు కొడుక, కంచు కూడా కాలాదుడు నాకు ఆనికి నాకు 12 సంవత్సరాలు అయ్యా పగలబడి, ఆయన శివారానికి నేను పోను, నా శివారానికి ఆడు రాడు కానీ కొడక అని అవసరం అంటే ఇడలేవు. లీలగంగా పాలగంగా పర్వతాలగంగా పాతాలగంగా నట్టేడు సముద్రాలు దాటినాక జీవధార గడ్డ ఉంటది కొడక. ఆ జీవధార గడ్డ కాడికి పోతివంటే నా తండ్రి ఏమి లేదు కానీ ఆడ ఒక బావి ఉంటది. ఆ బావి కాడ 5 పుష్పములు ఉంటాయి. ఇరటి పుష్పం మీద కూసుంటే యమలోకం పోతుంది, పచ్చడి పుష్పం మీద కూసుంటే పాతాలోకం పోతుంది, నల్లటి పుష్పం మీద కూసుంటే నాగలోకం పోతుంది. నువ్వు పచ్చడి పుష్పం మీద కూసుంటే పాతాలోకం పోతి వంటి అక్కడ 3 ఎకర నల్లరేగడి భూమి. నల్లరేగడి భూమి మీద అటువంటి పాషణ బండ ఉంటది. పాషణ బండ మీద 5 రంగుల పంచరంగుల ఉంటది. దాన్ని కొడలతో కొట్టద్దు, కత్తితో కొట్టుకొని 5 పంచరంగుల మంట తీసుకుని వచ్చి అంటే కంచు కూడా కాలాతుడిని కథం చేద్దామని చెప్పి అంటున్నాడు రో తాత మునేంద్రుడన్నా. ఇంత మాట వరకట్టగలనే పరమాత్మ, ఇక నేను ఒరే మొదటి తీసుకొని వస్తా అని అవసరం తీసుకొచ్చేదాకా గుండెల నిద్రపోతాని చెప్పి ఎల్లిండో బారుడు కంచు కూడా కాలాతుడు చూసిండు. మరి పోరడు వాయ, మరి ఒకేసారి గంగల కురికిండు, మరి ఏమాయ పిల్లగానికి అని చెప్పి అరి చేతుల పడి అంజనం ఇష్టల కంటే అబ్బాబాబా పోరడు గంగల పోను. ఈ పోరడు చిన్నోడు గాడు అయినా అటువంటి మందులోడు మాయలోడు పానగంటి పకిరొందని నేనే అనుకుంటే నా జుట్ల పుట్టినట్టు ఈడే ఉన్నాడు. ఎందుకోసం అని అంటే ఈడు ఒక గంగమ్మ చింతకు వెళ్ళి అటువంటి ఎల్లమ్మ తాడిపోయాడు. ఎల్లమ్మ దగ్గర గవ్వలు తీసుకున్నాడు, గవ్వలు తీసుకొని అటువంటి తాత మునేంద్ర దగ్గరికి వచ్చిన కంటే
మునేంద్రుడు నా అవసరం చాలా చెప్పిండు. ఇక పోనే వదిలితేనే చేస్తాడు అని చెప్పి ఆడికెళ్ళి గిద 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 ఉరుకు దచ్చి ఆ ఏమిరా ముసలివాడా మునేంద్రుడు నా అవసరం చాలా చెప్పిన అని చెప్పి కాలు తీసి తాత ఒక నెత్తి మీద పెట్టబడిండు. తాత మునేంద్రుడు ఏమంటాడు, వరే మోసక దృష్టిరాత్రు మా కూడా కులద్రోహిడ నీ ప్రాణం పడితే ఇన్ని రోజులు చేసిన యోగ బలం అంతా పోతుందని చెప్పి భూమి పడబడబడబడబడబడ వాళ్ళగొట్టుకుని భూలోకం వెళ్ళిపోయింది తాత మునేంద్రుడు. ఆడికెళ్ళి కాలాది ఏమన్నాడు, ఇక ఇట్లా పోతే పోరాడు దొరకడని చెప్పి బామనేశం కట్టుకొని ఆవటవంటి పిల్లగాని ముందట పుట్టి బాలుడా నేను ఒక బ్రాహ్మణుని నాకు కొన్ని నీళ్ళు తీసుకొచ్చి అని చెప్పాను వరకటి వెళ్ళి పిల్లగాడు నమ్మిపోయి ఎవరు ఆవటవంటి డీబాల రాజు ఆవటవంటి జారశంబు తీసుకొని పక్కకు చూసే వరకంటే కంచుకోడ కాదు మాయతో ఒక నూది పుట్టించాడు ముందట. ఇక్కడనే బావి ఉన్నది, బావిలా దిగి నేను ఒక తాతకు నీళ్లు తీసుకుపోయి విస్తని చెప్పి బావిలా దిగవారకంటగలని మీది తంతలేమో మాయమైపోతున్నాయి, కింద తంతలు పుడుతున్నాయి, హవాలీలు కూడా దొరకబోవయ్యో. నీళ్లు దొరకకుండా పిల్లగాడు ఏం చేసిండు, అటు చూసి మీది చూసే వరకటి వల్ల ఇంకా తంతలు ఆ ఒక మెట్లు కిందనున్నాయి, నీళ్లు కిందనున్నాయి కానీ మీది మెట్టు ఏమో మాయమైపోతున్నాయి, కింద ఇంకా పుడుతున్నాయి మెట్లు. అయిన పిల్లగాడేమో బావిలో దిగంగ కంచు కూడా కాదు చూసి ఎవరైనా నిలబడిగలేదు, ఇప్పుడు ఎటు పోతాడు పోరాడు అని చెప్పి చిట్టె ప్రాణగుట్టకు పోయి అయినా ఒక 12 పుట్లది పాషణ బండ తీసుకొచ్చి ఎడమ చేయితో తీసుకొని వచ్చి ఆ గందు మీద మూత పెట్టినట్టు బావి మీద మూత పెట్టిండు. ఇక ఇప్పుడు ఎటు పోతాడు పోరాడు ఇలా ఎండి ఎండి సావాలని చెప్పి ఆడొక్క కంచు కూడా కాలాదుడు కంచు కూడా పోయి కిలకిలా నవ్వుతుండ పక్కనవుతుడు. ఈయన కదా ఇలా ఉన్నది పిల్లగాడు గందు మీద మూత పెట్టినట్టు ఆ ఎప్పుడు పెట్టినో చురి కిరణాలు కానరాకుండా అయిపోయాయి, చిమ్మనే చీకటి రు మబ్బులు అయిపోయాయి. కంచు కూడా కాలాదుడని చెప్పి నాకు తెలవపాయనే అమ్మో కీసలు ఉన్నాయి గవ్వలు కాబట్టి ఆ గవ్వలలో ఎల్లమ్మ తల్లి నిండుకొని అన్న గల 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 అంటాదు అయ్యి గవ్వలలో ఉట్టి గవ్వల్ని గలగల 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 ఆడిచ్చింది. పిల్లగానికి సడన మాతెచ్చింది, ఏమిరా గవ్వలు గలగలంటున్నాయి నా కీసల, అరే ఏమన్నా కష్టమస్ ఈ గవ్వల్ని తీసుకోవటం అన్నది, ఇప్పుడు వేయకూడదని చెప్పి అటువంటి ఒక గవ్వ చేత పట్టి అమ్మా ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవతమ్మ మావరాల ఎల్లమ్మ తల్లి మీ మాతాబు అని అని చెప్పి నీ కన్న తల్లికి దండము కన్న తల్లికి దండమని చెప్పి ఆ గవ్వని గోరుమే కొట్టి చెడలమని ఎప్పుడైతే మీది కొట్టిండో 12 పుట్ల పాషణ బండ పడబడబడబడ వలిగిపోయి 12 ఆవిడ పోయి పడ్డది. అప్పుడు సూర్యకిరణాలు పిల్ల అని కొట్టాయి, బావిలకెళ్ళి బయటకెళ్ళి ఓ తల్లి ఎల్లమ్మ తల్లి నన్ను ఇచ్చిన తల్లివి నా తల్లిని ఇచ్చిన తల్లివి నన్ను బతికిచ్చిన తల్లి అని చెప్పి ఆడికెళ్ళి సముద్రం ఒడ్డు కాడికి వచ్చి తీలకంగా మరి దాటుతా జీవధార గడ్డ కాడికి వచ్చే వరకంటే ఆడొక సుమాల బావి ఉన్నది, బావి కాడికి వచ్చి చూసే వరకంటే 3 పుష్పములు వచ్చినాయి, అయినా ఎర్రటి పుష్పం మీద వచ్చింది ఎక్కలేదు, అయినా పచ్చడి పుష్పం వచ్చింది ఎక్కిండు, నల్లటి పుష్పం మీద కూర్చుండలేదు నాగలోకం పోలేదు, ఎర్రటి పుష్పం మీద కూర్చుండి ఇక యమలోకం పోను, ఇక నేను పచ్చడి పుష్పం మీద కూర్చుండి పాతాలోకం పోతాను చెప్పి అటువంటి ఒక పచ్చడి పుష్పం మీద కూర్చుండి పాతాలోకం పోయి అయినా పాత లోకములు చూసే వరకంటే 3 ఎకరాల నల్ల రేగడి భూమి, అయినా అటువంటి పాషణ బండ అటువంటి బండ మీద మెరుస్తున్నది 5 రంగుల పంచరంగుల మండ, ఆ మండని అటువంటి కత్తితో కొట్టుకొని ఆ పిల్లగాడు మర బయటకు వచ్చి ఆడికెళ్ళి తాత మునేంద్రుని దగ్గర కష్టాల కంటే తాత లేడు, తాత భూలోకం వెళ్ళిపోయాడు, మరి ఎక్కడ వెళ్ళిపోయాడో తాతని చెప్పి నాకు కానిపోని మాటలు చెప్పానా అని అవసులు వారేసి వాడి విజంగలతో బావట్టేరు. లోపట నిండు అమాస నాడు నీల వర్ణము నాడు ఎల్లి నాడు మాస సూర్యుడే తందన మహాసూరుడు నెలకు ఒకసారి పొలి మీద తిరుగుతాడు, ఆ పిల్లగానే చూసిండు బాలుడా నువ్వు ఎక్కడ వచ్చినావు అని అంటే అయ్యో నేను కంచు కూడా కాలదన్న అవసరం తెచ్చిన, మరి తాత దెమ్మరణ మునేశ్వరుడు నాకు కానిపోని మాట చెప్పాడు వారిపోయిండు అన్నవరకంటే అయ్యో
ఆ తాత ఎక్కడ వారిపోలేదు, నేను అంజనం వేస్తాను చెప్పి మహాసురుడు మర్ర అంజనం వేసిండు. కొడుక నువ్వు పోయిన టైం లోపల కంచు కూడా కాలదు వచ్చి అయినా ఇవ్వల దినము నాడు ఆయన తాత మీద అడుగు పెడతానంటే తాత భూలోకం వెళ్ళిపోయిండు. ఎట్లా మరని చెప్పాను వరకంటే అది కాదు కొడుక, నీ దగ్గర శక్తి ఉంటుందంటే నా దగ్గర ఏం శక్తి లేదు కానీ ఇంకా నాలుగు గవ్వలున్నాయి నా దగ్గర అని చెప్పి ఆయన మహాసురుడు అటువంటి పిల్లడు డీబాల రాజు వచ్చి ఒక గవ తీసి తాత మునేంద్రుల వల్ల చెప్పి తక్కువ కొట్టే వరకంటే భూమి పడవలిగి ఆహా మునేంద్రుడు బయటకు వెళ్ళాడు. ఆహాహా బారుడా నువ్వు వెళ్ళిపోయిన సరికి ఆయన నా దగ్గరికి వచ్చిన నెత్తి మీద అడుగు పెడతాడు, నేను మాయమై భూలోకం వెళ్ళిపోయినా చెప్పి చెప్పాడు. ఎట్లా చేద్దాం ప్రాణమేదిద్దామని చెప్పి ఆయన ఉసుల్ని చేత పట్టుకొని ఇప్పుడే అని కంచుకోవడానికి పోయి అని కథం పోయి చేదాను మశాసురుడు అయినా అటువంటి పిల్లగాడు డి బాలరాజు ఆ కంచు కూడా చెబిరా కాలాత్రా ఎల్లురా బయటకు ఎల్లు తందరా కాలాత్రా బయటకు వెళ్ళని చెప్పాను వరకట్టగలని ఆడు బయటకు వెళ్ళి చూసే వరకు అడగాలని అవసరున్నాయి పిల్లగాడి దగ్గర రే బాలుడ అవసరం వచ్చిన సూర్యన వరకు అడగాలని అని గుండెలా జల్లు అన్నారే జల్లుమన్నదయ్యా అరే భారుడా ఆయన నా హౌసులు నాకి అని చెప్పి కాళ్ళ మీద పడుతున్నాడు. వారి నా తల్లిని ఇంత మోసం చేశావు, ఇక తిరిగి నీ హౌసులు నీకు ఇయ్యన్న, ఇక ఇప్పుడే చూసుకొని ప్రాణం పోతుందని చెప్పి నీ ప్రాణం పోతుంది ఈ టైం లోపల అని చెప్పి ఆ అనేసరికి ఆ ఎవరయ్యా పిల్లగాని దగ్గర ఐదు పంచరంగుల మండలుండి అయినా వడవండి కటికమ కత్తి చేత వడ్డి కింది రెండు ఆకులు అరుగుతే కంచు కూడా కాలదు నీ రెండు కాళ్ళు వేయినాయి తందనా ఆకులు నరికినాడే అని రెండు చేతులు లేవాయా తలుసుకో తల్లిదండ్రుల్ని నీ ప్రాణం పోతా అని చెప్పి అయినా కంచు కూడా కాలదుడా తలుసుకో తల్లిదండ్రులు అని చెప్పి ఆ వటవంటి కడిక ఒక కత్తి చేత వట్టి అన్న కొసాగునరుకుతాడే తందనారాసాగు ఎప్పుడు నరికిండో వంతదండి కంచు కూడా కాలదుడు అని మంత్రాలు పనియలే తంత్రాలు పనియలేదు జిల 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 కొట్టుకొని కంచు కూడా కాలదుడు మరణమైపోయిండు రాఘవా అయిపోయిండు కన్న తల్లి చింతకు వచ్చాడు అమ్మా కాంతామర దేవి నన్ను కాని కాకోలా పారు చేసిన అమ్మా కొడుకుబడి కొడుకు మీద తల్లి పడి గడగడ గడగడ ఏడ్చి అమ్మా ఏమి లేదు కదా నా తండ్రి భద్రాకలికి గుడి గడ బలిపోయాడు ఆయన పాపకారు దొంగలు ఏడగురు దొంగలు నా తండ్రిని బలి పెట్టారు, మరి నా తాత ముంతనేమో చెన్నాపురి పట్టణంలో కూడా కాడబర దొంగ పోతయిపోయారు, తాతని ముత్తని ముందు లేపుకుందామని చెప్పి ఆడికెళ్ళి మహాసురుడు పిల్లగాడు డీబాలరాజు ఆయన కన్న తల్లి అయిన కాంతామని దేవి ఆవటవంటి ఆలోక నలుగురు కలిసి ఆవటవంటి చెన్నాపురి పట్టణం కష్టల కంటే గాల చెన్నమ్మ ఆ కనకాచన రాజుని కాంచన దేవిని కాడుబారి దున్న పోదని చేసి మడుము నువ్వులు పోసి అన్నగాను కేసి తింపబట్టేరు కాడుబారి దున్న
చిన్న పొద చేసేప్పుడైతే దింపుతున్నదో అయినా అటువంటి పిల్లగాని దగ్గర ఇంకా ఒక మూడు గవ్వలు ఉన్నాయి అయ్యా. రెండు గవ్వలు అయిపోయినాయి, మూడు గవ్వలు ఉన్నాయి. ఒకటేమో బావి కడ వేయింది, ఒకటేమో తాత మునేశ్వరం దగ్గర వేయింది, ఇంకా మూడు గవ్వలు మిగిలి చేరినాయి. అయినా రెండు గవ్వలు తీసి తాత మీద ఒకటి, మొత్తం మీద ఒకటి. అమ్మా మహోరాలమ్మ తల్లి మహాదాభవాణి, మమ్మల్ని ఇచ్చిన తల్లివమ్మ అయినా నా తాత ముత్తన వల్ల చెప్పి రెండు గవ్వలు తీసి అమ్మాయి మీద తాత మీద ఎప్పుడు ముత్త మీద తాత మీద ఎప్పుడైతే కొట్టిండు లెక్క కరిగినట్టు కరిగిపోయి అన్న కనకసేనాయి నిలబడ్డాడే. కనకసేన రాజు కాంచనాదేవి నిలబడ్డదయ్యా. కనకసేన రాజు కాంచనాదేవి అయిపోయారు. అమ్మా కొడలా కాంతామణి దేవి, నా కొడుకు ఎక్కడ వేయండి అమ్మా. మరి ఇతడు ఎవరనంటే అమ్మా ఓ అత్త ఓ మామ మీలువైన టైంలో కూడా నేర్సుగా అడిగిలా గెలినా. నీ కొడుకు జాడలు పట్టుకొని పోవంగా అన్నడమల మోసకాడు కాలాదు నన్ను దొరకబట్టాడు. నీ కుమారుడు పోవంగా ఒక సగము అన్నం తిన్నాడు, సగమన్నం వదిలిపెట్టిపోతే ఆ ఎంగిలిమన్నం తిన్నదానికి ఆ ఎంగిలిమన్నంతో పిల్లడు పుట్టాడు. నా కొడుకు డీబాలరాజు పుట్టాడు, అయినా యోగ బలంతో నా కుమారుడు పుట్టాడు. అయినా ఈ గర్భావధి పెట్టుకుని నట్టేడి జంగలకు పోవంగా కంచు కూడా కాలదుడు మాయ కాలదుడు నా తండ్రి దుర్గ రాసేసి ఏషం కట్టుకొని బిడ్డా బిడ్డని చెప్పి నన్ను కంచు కూడా తీసుకుపోయి నన్ను పెళ్ళాడుతానన్నాడు. నన్ను లగ్గమాడుతానంటే ఆయనకి మాయ మాటలు చెప్పి 12 సంవత్సరాల దాకా ప్రతిజ్ఞానికి గట్టి అయినా నేను ఒక ప్రతిజ్ఞ ఘట్టంగా అటువంటి నా కొడుకు పుట్టిండు అటువంటి ఉసిక డీబాల మీద గంగమ్మ సాదుకున్నది. ఆయన చంపి కంచు కూడా కాలాదుడిని కథం చేసి ఆయన అవసరం తీసుకొచ్చి నా కొడుకు డీబాలరాజు కథం చేశాడు. అయినా ఇవ్వల దినం నాడు నా భర్తనేమో భద్రాకలి గుడి కాడ బలిపోయాడమ్మా. ఇప్పుడే నా ఒక భర్తను చెప్పుకుందామని చెప్పి ఆ కాంతమ్మని ఇంత మాట ఇప్పుడు అన్నదో అప్పుడు తాత ముత్త అమ్మాయి అంత కలిసి బాలుడా ఎంత అందమైన బాలుని అయ్యా, యోగ బలముతో పుట్టి మమ్మల్ని లేపావు, కంచు కూడా కాలాదుడిని కథం చేశావు, నీ తల్లిని కాంతమ్మని నీ లేపుకున్నావు అయ్యా అని చెప్పి ఇవటవంటి మనమని ఎత్తుకొని చెంపలు కొట్టి చెక్కిలు ముద్ద ఆలొక్క నలుగురు కలిసి అల్లు వడవి జంగాలతో వట్టినారా భద్రకాలే గుడి కచ్చుతారా. నా కుమారుణ్ణి నాకు ఇయ్యని చెప్పాను వారికంటే ఓ అమ్మ ఇవ్వాల దినము నాడు ఓ అయ్యా కనకచేన రాజా ఓ తల్లి కాంచనాదేవి, వీళ్ళు దొంగలు నీ కొడుకుని తీసుకొచ్చి కోచింది నాకు తెలియదు. నా అక్క మావరాల ఎల్లమ్మ తల్లి ఇచ్చిన సంతపలం ఇది, అయినా నాకు అద్దని చెప్పి ఈ శవముని అట్లే దాసపెట్టి ఉంచినామని చెప్పి ఆ శవముని తీసుకొచ్చి వాళ్ళ ముందర పెట్టేది. ఆ తుంగాబెట్టాలి తుంగాబెట్టలో పడి ఎప్పుడైతే పెట్టిందో ఆ తుంగాబెట్టలకు వెళ్ళి బయటకు వెళ్ళాడు. ఆ బయటకు పక్కకు పెట్టి అక్కడ ఓముదాల శివంలో చేత పట్టి 7 రోజులు యజ్ఞం గావించి హమరో ఎల్లమ్మ తల్లి అరకాలి వినివే మకాలి వినివే పూజేముల విప్పైన పునితివమ్మా మహారాష్ట్రలో కూడా పేరు వేన తల్లివమ్మ. మా ఊరాల ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అంటే నీది ఒక పెట్టింది పేరు తల్లి. మా ఇంటి దేవతమ్మ మమగన్న తల్లివి, నా తండ్రి సత్యనా తండ్రికి రక్తం నిండుకొని లోవాలని చెప్పి ఆ ఒక గవ్వ చేత బట్టి తండ్రి మీద కొట్టుతాడా. అటువంటి పిలగానికి రక్తం నిండుకొని ఎడమ పక్క కొడుకు మడిపి కుడి పక్క ఎడమకు మలిపి ఆ దిగుణాలేసి కూసుండి ఏమంటున్నాడు ఆ సరిపోవంగా ఎలా ఏడ్చిండో అలాగనే కూసుండి నీ కాలు మోత దొంగలారా అయ్యో నన్ను కొట్టా కుల్లిరా కొడకా నన్ను అయ్యా కుల్లిరా ఏరు తల్లిదండ్రి కొన్ని కొడకా కొయ్యకుల్ అని చెప్పి ఏడుస్తున్నాడు పిల్లగాడు. ఆ వడవంటి డీబాలరాజు చూసి ఏమన్నాడంటే అయ్యా నానా నిన్ను ఇంత ఘోరంగా ఏడంగా దొంగలు దొరకబట్టి కోచిందా నానని చెప్పి ఆ వడవంటి ఒక తనని ఒక రెక్క ఆ లేపంగానే ఆ అటువంటి డీబాలరాజు లేప వరకు ఆ ఎవరు కాంతమతి
కనకాగిరి నగరం వేలే కనకచనరాజు, కాంచనాదేవి, కవిన్నరాజు అమ్మ, మరి ఈ పిల్లడు ఎక్కడోడు? మాకైతే పెళ్ళింది కానీ ఏకాంతం కాలేదు. అయినా ఇవాళ దినమునాడు ఏకాంతం కాకుండా ముందే నేను పుష్పములకు పోయాను. అయినా ఈ కుమారుడు ఎక్కడోడు ఓ బామని చెప్పి అంటే, అయ్యా నువ్వు ఒక సగం అన్నం తిన్నావు, సగం అన్నం వదిలిపెట్టిపోయావు. హా ఎంగిలి వన్నము నా భర్త, ఎంగిలి వన్నము నాకేడ దొరకాలని చెప్పి, హా ఎంగిలి వన్నము నేను తింటే ఎంగిలి వన్నముతో పుట్టిన వాడే. నా తల్లిదండ్రిని లేపావు, అయినా నన్ను కూడా లేపావు. నువ్వే తండ్రివి, నేను కొడుకునరా. అయినా నీ తల్లిది ఒక బాధ సో తీసావు, కంచు కూడా కాలాతుంటే కథం చేసి నీ తల్లిని సో తెచ్చావు కొడుక అని చెప్పి ఇవ్వటవంటి వాళ్ళ కుటుంబం అంతా కలిసి కొడుక, అయినా ఇవాళ దినము నాడు ఎంగిలి వన్నంతో కుటుంబం అందరిని లేపావు అని చెప్పి, అయినా తాత ముత్త కనకచిన రాజు, కాంచన దేవి, కాంతామణి దేవి, ఆ రాజు ఎవడయ్యా, అటువంటి కవిర్ణ మహారాజు, ఆ ఉన్నందరు ముగ్గురు కలిసి తిరిగి నగరానికి వస్తానున్నారే. రామ హో రామ భగవ దైవ శ్రీరామ వచ్చారు కొడుక. కానీ రాంగ రాంగ కొడుక, ఎర్రంగా పూసినాయి ఎవరి కొండలు, పచ్చంగా పూసినాయి పైడి కొండలు కొడుక. అయినా ఇవాళ దినం నాడు నీ కొడుకు పుట్టి నీ కొడుకే పుష్పములు తీసుకొచ్చి నీకు పట్టాభిషేకం కడుతున్నాను చెప్పి, ఎర్రంగా పూసినాయి ఎవరి కొండలు, పచ్చంగా పూసినాయి పైడి కొండలు, అయినా అటువంటి సుగంధి పుష్పములు తీసుకొని రాజకా దర్బారు కాడికి వచ్చి కొడుక, ఇంకా ఏమి లేదు కానీ నీ కొడుకే పుట్టి ఆయన నీకు పట్టాభిషేకం కడుతున్నాడు కొడుక, కవిన్నరాజు అని చెప్పి, అయినా కాపులు కరణాలు బట్టు బ్రాహ్మణులు పండితులంతా, ఓ అయ్య మహారాజా, రారాజులైన రాధ దప్పది, బ్రహ్మాదులైన బందే దప్పది, అంత కచ్చిన కర్మం దప్పదని చెప్పి, అటువంటి కవిన్నరాజుని అటువంటి సభాదక్తి మీద కూర్చుండ పెట్టి అన్న పట పూషేకారు కట్టుతారా. చెప్పించిన వారికే ఇది ఒక ధర్మలోకమయ్యా. అయినా నాడు జరిగిన చరిత్ర, అయినా నేడు ఎప్పడము జరిగిందయ్యా. ఆనాడు వాళ్ళొక సంతోషపడకుండా వాళ్ళొక రాజగా పట్టాభిషేకం కట్టుకొని ఆ ఒక సభాదక్తు మీద ఎప్పుడు వెళ్తున్నాడు, కొడుకు కొట్టి వడవంటి తల్లిదండ్రిని కలిపిండయ్యా. ఆ కలిపిన తర్వాత శ్రీనేత్రముల గల్లవాడు పోల శంకరుడు చూసిండు. వీడికి 20 మండలం మీద ఏమున్నదరా? మేఘ మండలం అవుతారా? సూర్య మండలం అవుతారా? చంద్ర మండలం అవుతారా? ఇంద్ర మండలం అవుతారా? ఆ ఈ విధ మండలం లోపట చూసిండు శివశంకరుడు. పురుషాదులు, జంగిలి వర్ణముతో పుట్టిన వాడు ఇలా అందరిని లేపాడు. మరి కాదా కాంతామణి దేవిసుగా, ఎంత పరభక్తురాలు. నా భర్త ఉండగా నేను రెండో భర్త, నేను ఒక పెళ్లి ఆడను. అయినా చిక్కటి గంజి కాశపడితే చక్కని భర్తని కంచు కూడా కాలాతునితో నేను ప్రేమ కొంటే నాకు సచ్చిన్నాడు సరగం దొరకదని చెప్పి కంచు కూడా కాలాతునికి మాయ మాటలు చెప్పి గవరమనోమో గంగమనోమని చెప్పి అయినా అన్న గెలిచొచ్చాది. ఎంత పరభక్తులు, కానీ ఇలా పెళ్ళైంది
ఆయన కాపురం కాలేదు. ఆయన మహాపరభక్తుడు. ఈ పరాభక్తులు ఈ ప్రపంచం మీద ఉండదు. అయినా వీళ్ళని అటువంటి పుణ్యలోకము తీసుకుపోదా, అయినా నా ధర్మలోకానికి చేరిస్తా అని చెప్పి అక్కడ శివాశంకరుడు చక్కని ఒక పూలరథం వేసుకొని పూలరథం భూమరిదించుతాడా. కనకాచనరాజు, కాంచనాదేవి, ఆ కనకాచనరాజు అయ్యా, అయ్యయ్యో కనకాచేన రాజా రాజా, ఏమమ్మా కాంచనాదేవి మీరు మావురాల పోయేశారు, మావురాల ఇల్లమ్మ పోయేసనే అటువంటి నీ చక్కని కుమారుడు పుట్టాడు, అయినా కుమారుని కడుపులా అటువంటి డీబాలరాజు పుట్టి అటువంటి కథంతా జరిగిపించాడు, మీ అష్ట కష్టాలను తినిపించాడు, కానీ మీరు మహాపరభక్తులు అంటే తప్పలేదు, కలిగి మొంకలేదు అన్నమాట హవతమాడలేదు. వీళ్ళు మీరు దుఃఖ ప్రపంచంలో ఉండద్దు, ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచము, ఉన్న దుఃఖమే లేకున్నా దుఃఖమే, ఈ దుఃఖ ప్రపంచంలో మీరు ఉండకూడదు, అయినా మీలొక్క నాతో పాటు పుణ్యలోకం రాలని చెప్పి అనే మారకండి. ఎవరు ఆ ఒక పిల్లగాడు డీబాలరాజు, అయినా వారాజు కవిర్నరాజు అమరో కాంతామణి దేవి, తల్లి కనక కాంచనాదేవి, తండ్రి కనక చీనరాజు, అదే అటువంటి పూలరథం మీద కూర్చుండి పుణ్య భూమికి వెళ్ళోతున్నారా. ఎల్లమ్మ తల్లి ఏమంటది అన్నా, అయ్యయ్యో నానా ననగన్న తండ్రి శంకర, అయినా ఎద్దడుగుల పుట్టిన వాళ్ళు ఏడుగురు కన్నెలు, అయినా ఒక కన్ననేమో మావరాల ఎల్లమ్మ అయిపోయాలి, అయినా ఒక మాతబ్బువాని అయిపోయాలి నానా, వీళ్ళని యమాలోకంకు తీసుకుపోకు, ఇక్కడనే నా సేవకు, నేను ఒక మావరాల గట్ల ఎల్లు నుంచుకుంటా అని చెప్పి అటువంటి పోయే రథముని వాపుకోని ఎవరమ్మ ఎల్లమ్మ తల్లి, అయ్యా అటువంటి కనక చినరాజా కాంచనాదేవి, అమ్మా అటువంటి కాంతామణి దేవి, వీళ్ళు ఎంత పరభక్తులు ఇక్కడనే సేవ చేసుకుంటా, అయినా ఇక్కడనే సేవలు ఉండునని చెప్పి ఆ మావురాల ఎల్లమ్మ తల్లి ఒక రథంకు పడ్డమయ్యి ఆ రథం మీద అటువంటి ఒక కిందికి దించుకొని ఆ మహారాష్ట్ర గ్రామం లోపట అక్కడ మహారాష్ట్ర గ్రామం లోపట నాందేడ జిల్లాలో ఆ ఎల్లమ్మ తల్లి మావురం గట్ల మెడలోన ఉంచుకుంటా అదే దైవానంద అక్కడ సేవ కోసము అమ్మా ఈ నరలా సేవ చేయాలా, మనకి ఇంకా భాగ్యం జమైతుంది, అయినా ఇంకా మనం ఇంకా పైకి వెళ్తామని చెప్పి అదే మావరాల గట్లల్లా వాళ్ళ కుటుంబం అంతా తీరం అయిపోయినారు కదా రో మహారాష్ట్ర గ్రామములా. మాది పొచ్చరా దిమ్మ, మాది ఆదిలాబాద్ మండలం, అయితే మేము ఒక ముగ్గురం వచ్చాము ఇక్కడ, అయితే ఒక అన్నయ్య పేరేమో భూతం పాపన్న, ఇంకో అన్నయ్య పేరేమో పర్దం భూమన్న, అయినా మేము వచ్చి ఇక్కడ మా కళ చూపించాలా, మా కథ అందరికి వినిపించాలని చెప్పి నేను పొచ్చరా పురాణం గంగనని ఇక్కడ కథ పూర సంపూర్ణ ముగింపు అయిపోయాది. మరి విజయ
కోడి దేవతలకు ఆరు కొంట వయ్యలకు వాక్షరులకు అందరికి శరణు 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 బ్రహ్మ బాబుకు శివ బాబుకు ఆత్మనిచ్చిన తండ్రి పరమాత్మునికి శివ బాబుకు ఏకదండమయ్యా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.